హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం రిలేస్ యూజ్ లేని పవర్ సిస్టమ్. మనందరికీ తెలుసు, రిలే అనేది ఒక ప్రొటెక్టివ్ డివైస్. ఈ రిలే అనేది ఏం చేస్తుందంటే, ఎలక్ట్రికల్ సిస్టమ్స్లో ఫాల్ట్ని లొకేట్ చేసి ఆ యొక్క ఫాల్ట్ అనేది ఆ రిలేలో పారామీటర్స్ అనేవి ఉంటాయన్నమాట. సో సెట్ పారామీటర్స్, ఎగ్జిస్టింగ్ పారామీటర్స్ కరెక్ట్గా ఉందా లేదా అని చూస్తుంది. ఓకేనా? సో ఎప్పుడైతే ఈ యొక్క సెట్ పాయింట్ పారామీటర్ కంటే ఎగ్జిస్టింగ్ పారామీటర్ అనేది వాల్యూ అనేది ఎక్కువ ఉందో, ఆ సమయంలో ఏం చేస్తుందంటే ఆ రిలేకి కనెక్ట్ అయిన సర్క్యూట్ బ్రేకర్ ఏదైనా ఏదైతే ఉందో దానికి సిగ్నల్ పంపిస్తుంది అన్నమాట. అప్పుడు ఏమైంది, ఆ సిగ్నల్ అనేది ఏదైతే ఉందో ఆ సిగ్నల్ అనేది ఆ యొక్క పర్టికులర్ సిస్టమ్ వెళ్తుంది కదా, ఆ సిస్టమ్ యొక్క సర్క్యూట్ బ్రేకర్ని లేదంటే సర్క్యూట్ని బ్రేక్ చేస్తుంది అన్నమాట. ఓకేనా? సో ఇదన్నమాట. సో అబ్నార్మల్ కండిషన్స్ కూడా ట్రిప్ చేస్తుంది. నార్మల్ కండిషన్లో కూడా ఒక్కొక్కసారి కరెంట్ అనేది పోతే, ఒకసారి మీరు ఎప్పుడైనా చూడండి, మీ పవర్ స్టేషన్లో సడన్గా పవర్ పోద్ది. ఎందుకంటే బ్రేకర్ ట్రిప్ అయిందని అంటారు. ఓకేనా? అది ఇంటర్నల్ ఫాల్ట్. ఇంకొకసారి ఏమైందంటే బయట లైన్లో ఇన్సులేటర్ ఫ్లాష్ ఓవర్స్ అవి అంటారు. సో ఈ రిలే అనేది ఒక్కొక్కసారి నార్మల్ కండిషన్లో కూడా ఏమవుద్ది అంటే సర్క్యూట్ బ్రేకర్ని ట్రిప్ చేస్తుంది, ఆ యొక్క సర్క్యూట్ని బ్రేక్ చేస్తుంది. అబ్నార్మల్ కండిషన్లో కూడా బ్రేక్ చేస్తుంది. ఎందుకంటే ఆ రిలేలో సెట్ పారామీటర్స్ ఉంటాయన్నమాట. ఆ పారామీటర్ అనేవి ఒక్కొక్కసారి ఇన్పుట్కి అవుట్పుట్కి సెట్ పాయింట్ ఎగ్జిస్టింగ్ పారామీటర్కి సెట్ పాయింట్ పారామీటర్స్ అనేవి మ్యాచ్ అవ్వకపోతే ఒక్కొక్కసారి ఫాల్ట్ వచ్చినా రాకపోయినా సర్క్యూట్ బ్రేకర్ని బ్రేక్ చేస్తుంది అన్నమాట. ఇదన్నమాట. ఈ ఫాల్ట్స్ అనేవి మనకి మనం చెప్పుకున్నాం కదా, ఈ ఈక్విప్మెంట్ ఫెయిల్యూర్ వల్ల కూడా రావచ్చు, ఎక్స్టర్నల్ ఫాల్ట్స్ అంటాం. సో ఇంటర్నల్ ఫాల్ట్స్ అంటే ఇప్పుడు మనకి ఇన్పుట్ పారామీటర్స్లో ఏమైనా డిఫరెన్స్ ఉన్నా కూడా రావచ్చు. ఈ ఫాల్ట్స్ అనేవి ఏం చేస్తాయంటే, మనకి జనరేషన్లో, ట్రాన్స్మిషన్లో, డిస్ట్రిబ్యూషన్లో మనకి కొంత డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేస్తాయి. ఆ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం వల్ల మనకి ఏమవుద్ది అంటే ప్రొడక్షన్ అనేది ఆగిపోద్ది, అలాగే మనకి చాలా ఇష్యూస్ అనేది ఫేస్ చేయాల్సి, చాలా మిషనరీస్ అవన్నీ ఆగిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఇందులో మనకి కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలేస్ అయితే ఉన్నాయి. ఆ రిలేస్ గురించి మనం మాట్లాడదాం పవర్ సిస్టమ్స్లో. సో ఈ ఫస్ట్గా ముందుగా మనం చెప్పుకునేది ఏంటంటే ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రిలే అన్నమాట. సో రిలేలో కంపల్సరిగా 100% ఎలక్ట్రికల్తో ఆపరేట్ అయ్యే రిలే అనేది ఉంటుంది. ఎందుకంటే కాయిల్ ఉంటుంది, ఆ కాయిల్ ద్వారా రిలే అనేది ఆపరేట్ అవుద్ది అన్నమాట. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రిలే. సో ఈ రిలేలో ఎలక్ట్రికల్ రిలే ఉంటుంది, మ్యాగ్నెటిక్ రిలే ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ యొక్క ఎలక్ట్రికల్ మ్యాగ్నెటిక్ రిలే ఏముందంటే కాయిల్ అనేది ఎనర్జైజ్ అవ్వడం వల్ల ఇందులో మ్యాగ్నెటిక్ కాంటాక్ట్స్ ఉంటాయన్నమాట. ఆ కాంటాక్ట్స్ అనేవి ఓపెన్ అవ్వడం, క్లోజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అది ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ, నార్మల్ కండిషన్లో అయినా కానివ్వండి, అబ్నార్మల్ కండిషన్లో అయినా కానివ్వండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేటప్పటికి స్టాటిక్ రిలేస్ అంటాం. ఓకేనా? సో ఈ యొక్క స్టాటిక్ రిలేస్ అనేవి స్టేబుల్గా ఉంటాయన్నమాట. సో దీని గురించి నాకు తెలిసినంతవరకు దాన్ని మనం అంతగా అవసరం లేదు. నెక్స్ట్ దాని గురించి మాట్లాడుకుందాం. డిజిటల్ రిలేస్ అంటాం. ఈ డిజిటల్ రిలేస్ అనేవి ఎలా ఉంటాయంటే, దీని యొక్క ఇన్పుట్ అవుట్పుట్ ఫామ్ అనేది ఎలా ఉంటుంది అంటే డిజిటల్ మోడ్లో ఉంటుంది. ఓకేనా? ఆ డిజిటల్ రిలేస్లో మనకి కొన్ని రిలేస్ ఉన్నాయి. కరెంట్ రిలే. ఈ కరెంట్ రిలే ఏమవుద్దంటే, మనకి కరెంట్ రిలే అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఆ రిలేలో మనం సెట్ పాయింట్ వేస్తాం. సో ఆ సెట్ పాయింట్ కంటే ఎగ్జిస్టింగ్ దాని యొక్క వాల్యూ, సెట్ వాల్యూ కంటే ఎగ్జిస్టింగ్ వాల్యూ ఎక్కువ ఉందనుకోండి, ఆ సమయంలో ఆ యొక్క రిలే అనేది ఆ యొక్క పర్టికులర్ సర్క్యూట్ని బ్రేక్ చేస్తుంది. అలాగే వోల్టేజు, ఫ్రీక్వెన్సీ, పవర్ ఇవన్నీ అంతే. సో ఇది ఈ రిలేస్ ఆ యొక్క సెట్ పాయింట్ కంటే ఎక్కువ ఎగ్జిస్టింగ్ వాల్యూ ఉంటే ఆ యొక్క పర్టికులర్ బ్రేకర్ని ట్రిప్ చేయాలన్నా లేదంటే అలారం రావాలన్నా అలా సెట్ వాళ్ళు అలా కనెక్షన్ అనేది చేస్తే ఆ విధంగా అవి ఏ విధంగా రియాక్ట్ అవ్వాలో వాళ్ళు చేసే దాన్ని బట్టి ఉంటుంది, వైరింగ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. మ్యాక్సిమం సర్క్యూట్ని బ్రేకర్ని ట్రిప్ చేయడమే అది మేజర్ ఫాల్ట్ అయితే. ఓకేనా? చిన్న చిన్నవి అనుకోండి, అలారం టైపు అలా వస్తాయన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి పవర్ రిలే చెప్పుకున్నాం కదా. సో పవర్ రిలే ప్రైమరీ రిలే అంటాం. ఓకేనా? ఈ ప్రైమరీ రిలే అనేది ఫస్ట్ మనకి బ్రేకర్లో, అంటే పవర్ నెట్వర్క్లో ఫస్ట్ కనెక్ట్ చేసే ప్రొటెక్ట్ చేసే ఏదంటే ఇదే అన్నమాట. పవర్ రిలేనే ఫస్ట్, ప్రైమరీ రిలేనే, సారీ,
ఈ ప్రైమరీ రిలే అనేది, ప్రైమరీ రిలే అనేది ఫస్ట్ రియాక్ట్ అవుద్ది అనమాట ఏ ఫాల్ట్ వచ్చినా. నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యాకప్ రిలే. సో బ్యాకప్ రిలే అంటే ఏంటంటే, సపోజు మనకి రిలేస్ అన్నీ పనిచేయట్లేదు, సపోజ్ ఏదో ప్రాబ్లం వచ్చాయన్నమాట. సో ఆ రిలేస్ అనేవి అంటే ప్రైమరీ రిలే ఉంది. సో ప్రైమరీ రిలే అనేది మనం ఫస్ట్ రియాక్ట్ అయ్యే రిలే అని చెప్పుకున్నాం కదా, ఆ రిలే వర్క్ అవ్వకపోతే దానికి బ్యాకప్గా ఈ రిలే అనేది వర్క్ అవుద్ది అనమాట. అంటే దీన్ని బ్యాకప్, ఆ రిలే అనేది ఫెయిల్యూర్ అయినప్పుడు ఈ యొక్క రిలేని మన ఈ రిలే అనేది ఆ యొక్క సర్క్యూట్ బ్రేకర్ని, ఆ యొక్క పర్టికులర్ పవర్ సిస్టమ్స్ నెట్వర్క్ని ట్రిప్ చేస్తుంది, బ్రేక్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేటప్పటికి బక్హోల్స్ రిలే. బక్హోల్స్ రిలే గురించి మనందరికీ తెలుసు. ఈ బక్హోల్స్ రిలే అనేది ఏం చేస్తుంది అంటే, ఇంటర్నల్ ఫాల్ట్స్ని డిటెక్ట్ చేసి, ట్రాన్స్ఫార్మర్లో ఇంటర్నల్ ఫాల్ట్ని డిటెక్ట్ చేసి ఆ యొక్క సర్క్యూట్ బ్రేకర్ని ట్రిప్ చేయడమో లేదంటే అలారం ఇవ్వడమో జరుగుతూ ఉంటుంది. ఓవర్లోడ్ రిలే కూడా మనకు తెలుసు. సో ఓవర్లోడ్ రిలే అంటే ఆ యొక్క పర్టికులర్ లోడ్ ఏదైతే ఉందో ఆ సెట్ పాయింట్ కంటే ఎక్కువ రీచ్ అయితే ఆటోమేటిక్గా ఆ యొక్క రిలే ట్రిప్ చేసేటట్టుగా మనం వర్కౌట్ అవుద్ది. నెక్స్ట్ ఓవర్ కరెంట్ రిలే, ఓవర్ వోల్టేజ్ రిలే. సేమ్ ఇది కూడా అంతే, నీ యొక్క కరెంట్ సెట్ పాయింట్ వాల్యూ ఎంతైతే ఉందో అంత సెట్ చేసుకుంటావు. అంతకంటే ఎక్కువ సెట్ చేస్తే, అంతకంటే ఎక్కువ ఎగ్జిస్టింగ్ వాల్యూ అనేది ఉంటే అది బ్రేకర్ని ట్రిప్ చేస్తుంది. సేమ్ వోల్టేజ్ కూడా అంతే. డిఫరెన్షియల్ రిలే గురించి మాట్లాడదాం. డిఫరెన్షియల్ రిలే ఏంటంటే, ఏదైనా ట్రాన్స్ఫార్మర్లో వోల్టేజ్లో కరెంట్లో కానీ ఏమైనా చేంజెస్ ఉంటే ఆటోమేటిక్గా ఆ యొక్క ట్రాన్స్ఫార్మర్ యొక్క సర్క్యూట్ బ్రేకర్ని ట్రిప్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ డిస్టెన్స్ రిలే, ఇంపిడెన్స్ రిలే. ఈ డిస్టెన్స్ రిలేస్, ఇంపిడెన్స్ రిలేస్ అనేవి మనకి ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తారంటే ట్రాన్స్మిషన్ లైన్స్లో యూజ్ చేస్తారనమాట. ఓకేనా? సో నాకు తెలిసిన నాలెడ్జ్ అయితే ఇదే వీటి మీద. ఇంకా నేను స్టడీ చేస్తున్నాను. సో ఇంకా మంచిగా ఏమైనా ఉపయోగపడే ఏమైనా ఉంటే మీకు మళ్ళీ వీడియో చేసి చెప్తాను. ఓకేనా? సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.